నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు. నేను అసలు నమ్మలేకపోతున్నారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరిక్కడ ఉండబట్టి బయట వాళ్ళెవరూ ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోణ్ణి. అది పల్లి గిలుచుకుంటే వెనకే రాకు పాపా. మరి పాపం శ్రీ బంగారం థ్యాంక్స్ కదా చెప్తుంది. ఫిగర్ని చూడకనే ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పనిచేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏయ్ బుద్ధుందా నీకు? పోకిరాదోళ్ళు ఉండే ఏరియాకు వచ్చి పనిచేసి పెడతానంటున్నావు? ముందు దుప్పట సరిగ్గా వేసుకో. దుప్పట ఎక్కడ వేసుకోరో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైనర్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను, లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవుదరా? అవుతుంది. మొహం వాసిపోయి ఉన్నాం, మనం మాత్రమే కాదు పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం, తను వస్తే కొంచెం కళకళ కళకళ మంచి అమ్మాయి అన్న ఉండి అన్న, మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. చాలా మొహం వాసిపోయాం మరి. సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా తర్చాగా నిలబడతారు, అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్. నువ్వు ఆ పిల్ల